ఫైనల్గా నా ఫోన్ అయితే నాకు మళ్ళీ తిరిగి దొరికింది. నాకు ఇప్పుడు హ్యాపీ, చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. అందరికి కూడా హాయ్, హాయ్ ఫ్రెండ్స్, అందరికి కూడా. నేనైతే మీలో చాలామందికి తెలియపో ఉండొచ్చు, నేనైతే ఒక గేమింగ్ క్రియేటర్ అనమాట. అయితే ఇప్పుడు నా మొబైల్ అయితే పోయింది భయ్య. నా మొబైల్ ఎలా పోయిందంటే నాకే తెలియదు, పోయిందో లేకపోతే ఎవరన్నా కొట్టేశారో నాకైతే తెలియదు. మొత్తానికి కొట్టేశారని నేను అనుకుంటున్నాను. ఈ మీ అందరి కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎవరైనా మొబైల్ పోయినా లేకపోతే ఎవరైనా కొట్టేసినా కానీ ఇకైతే మీరైతే భయపడాల్సిన అవసరం అయితే లేదు. అది ఎందుకు ఏంటో కూడా నేను మొత్తం క్లియర్గా చెప్తాను. ఈ మనకి ఈ మొబైల్ పోయితే ఇలా రికవరీ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఒక స్పెషల్ ఫోర్స్ని అయితే తీసుకొచ్చింది. ఆ స్పెషల్ ఫోర్స్ ఏంటంటే మామూలు సైబర్ పోలీస్ అనమాట. మామూలుగా వాళ్ళు ఎక్కడున్నా మన మొబైల్ని ట్రాక్ చేస్తారు. ట్రాక్ చేసి విత్ ఇన్ డేస్లోనే పట్టుకుంటారనమాట. పట్టుకొని మళ్ళీ ఇదిగో ఇలా ఒక చోట ఒక రోజు మొత్తం అన్ని మొబైల్స్ కలిపి తీసుకొచ్చి ఒక చోట పెడతారు. ఆ మొబైల్స్ మొత్తం నేనైతే అనుకున్నా లిటరల్లీ షాక్ అయ్యా, నా ఒక్కరిదేనేవాన్ని. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మొబైల్ పోయింది. మొబైల్ పోయిన తర్వాత వాళ్ళు అయితే వచ్చారు ప్రతి ఒక్కళ్ళు కూడా. వీళ్ళు ఏంటంటే మొబైల్ పోయిన తర్వాత ఆధార్ ఐడి ఒకటి ప్లస్ మన ఫోన్ ఐఎంఈ నెంబర్ ఉంటుంది కదా బాక్స్, ఆ బాక్స్ కానీ బిల్లు కానీ తీసుకురమ్మంటున్నారు. బాక్స్ కానీ బిల్లు కానీ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత వాళ్ళైతే వీళ్ళంతా పోలీసులు అనమాట. ఇక్కడ వీళ్ళు ఏంటంటే మన రికవర్ చేసిన మొబైల్స్ ఉన్నాయి కదా, రికవర్ అయిన మొబైల్స్ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ పెట్టేసి ఎవరైతే ఐడి ప్రూఫ్లు కరెక్ట్గా తీసుకొస్తారో, అంటే ఆధారు మనం ఐఎంఈ నెంబర్ బాక్స్ బిల్ ఉంటుంది కదా, ఆ బిల్ కానీ బాక్స్ కానీ తీసుకొచ్చి ఇస్తే మాత్రం మొత్తం వాళ్ళు నెంబర్స్ పిలుస్తారు. నెంబర్ వైజ్గా మన మొబైల్స్ అయితే వచ్చిన తర్వాత అయితే మొబైల్ అయితే మనకి ఇస్తారు. నేనైతే షాక్ అయిపోయాయి, ఇంతమందికి ఒకేసారి ఎట్ ఎ టైం మొబైల్స్ ఎలా ఏంటని అడిగితే వాళ్ళు క్లియర్గా చెప్పారు. మీకు ఇక్కడ నుండి ఏ మొబైల్ పోయినా కానీ లాండ్ ఆర్డర్లో ఇస్తే వాళ్ళు పట్టించుకుంటారు లేదో నాకైతే తెలియదు. సైబర్ పోలీస్ అంటే నేను వెబ్సైట్ లింక్ అయితే కింద ఇస్తాను, ఖచ్చితంగా వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను నేను. ఆ వెబ్సైట్ లింక్లో అయితే మీది పోయిన ఫోన్ ఐఎంఈ నెంబర్ను మీ ఆల్టర్నేటివ్ నెంబర్ ఇవ్వండి, ఖచ్చితంగా రికవరీ అయిన తర్వాత వాళ్ళు అయితే కన్ఫామ్గా అయితే కాల్ చేస్తారు. నాది జనవరిలో పోతే నేను ఫిబ్రవరిలో కంప్లైంట్ ఇచ్చాను, వాళ్ళు నాకు ఫిబ్రవరిలో అయితే నేను కంప్లైంట్ ఇచ్చాను. అయితే ఎప్పుడు పోయింది ఏంటంటే మనం డీటెయిల్స్ ఎవరికి చెప్పవసరలా, ఆ వెబ్సైట్లో వచ్చేసి ఆ లింక్లో అయితే పెట్టాలి. పక్కాగా మన దగ్గర అయితే ఐఎంఐ నెంబర్ ఉంటుంది కదా, ఐఎంఐ నెంబరు ఆల్టర్నేటివ్ నెంబర్ ఇస్తే ఫోన్ మనకి రికవరీ అయిన వెంటనే వాళ్ళు వచ్చేసి ఆ నెంబర్కి అయితే ఆల్టర్నేటివ్ నెంబర్కి అయితే కాల్ చేస్తారు. మనం ఐడి ప్రూఫ్ బిల్లు కానీ లేదా బాక్స్ కానీ తీసుకెళ్ళి వాళ్ళకి సబ్మిట్ చేస్తే మన మొబైల్ అయితే మనకైతే ఇచ్చేస్తున్నారు. పక్క మీరు ఇంతవరకు చాలామంది మొబైల్స్ పోయి ఆశలు వదిలేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మొబైల్ మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొబైల్ పోయిందని చెప్పేసి నేను కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇవ్వడంతో పాటు ఇలా చేశాను, చేయండి ఇలా. ఈ లింక్ నేను కింద ఇచ్చే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్లో మీకు ఏ మొబైల్ పోయినా కానీ మీరు కంప్లైంట్ అయితే చేయండి, ఖచ్చితంగా మొబైల్స్ అయితే రికవర్ చేస్తారు. 100% అయితే మీకైతే మొబైల్ అయితే రికవర్ అయ్యింది భయ్య. అయితే మొబైల్ దొరికిన తర్వాత ఇక్కడ నన్ను నా రివ్యూ అడిగారు, పోలీసులు అయితే అడిగారు అసలు మీకు ఎలా ఉంది ఏంటి, మీ పోయిన మొబైల్ ఉంది కదా, ఈ పోయిన మొబైల్ దొరికింది కదా, దొరికితే మీ ఫీల్ ఎలా ఉందని చెప్పేసి అడిగారు. నాకైతే చాలా అంటే చాలా బాగుంది భయ్య, అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక మైక్ పెట్టేశారు మనకి, మైక్ పెట్టేసి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పమని చెప్పేసి అన్నారు. అయితే నేను నాకు నువ్వు వచ్చింది భయ్య ఫస్ట్, కాదే మనం ఇలా ఎప్పుడు స్టేజ్ మీద ఎక్కి మాట్లాడలేదు కదా. వీళ్ళు అడుగుతున్నారు భయ్య, అసలు నిజంగా చెప్పాలంటే వీళ్ళ వర్కింగ్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది భయ్య. అయితే ఇవి మొబైల్ అన్నది దొరుకుతాయంట, వెంటనే వీళ్ళు ట్రేస్ చేస్తారంట మనం కంప్లైంట్ ఎప్పుడైతే రిజిస్టర్ అవుద్దో. నేనైతే లిటరల్గా చెప్తా అసలు నాకైతే మొబైల్ దొరకదని చెప్పి నేను డిసైడ్ అయిపోయా. కానీ వాళ్ళు నిన్న నైట్ కాల్ చేసి మొబైల్ దొరికిందండి, మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా అని చెప్పేసి కాల్ చేశారు. షాక్ అయ్యాను అసలు, ఎక్కడ మొబైల్ తిరిగి దొరకడం అనేది ఒక మిరాకిల్ అని చెప్పేసి చెప్పొచ్చు. నాకైతే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే చాలా డబ్బులు పెట్టి కొనుక్కున్నది కదా. డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్ ఇస్తాను, ఖచ్చితంగా మీ మొబైల్ ఎవరికి పోయినా కానీ దాంట్లో అయితే కంప్లైంట్ చేయండి భయ్య, ఖచ్చితంగా దొరుకుద్ది. నా మొబైల్ అయితే తిరిగి నాకు ఇచ్చిన తర్వాత అయితే ఇలా ఉంది, ఇలా మొబైల్ ఎప్పుడైతే రికవర్ చేశారు, రికవర్ చేసిన బ్యాక్ సైడ్ అయితే మన పేరు మనం ఇచ్చిన ఆల్టర్నేటివ్ నెంబర్ అయితే వాళ్ళు రాసి సేవ్ చేసుకుని అలా ఉంచుతారన్నమాట. ఇదంతా ఒక ప్యాకేజీలో అయితే పెట్టేసి వచ్చిన వాళ్ళకైతే ఇచ్చారు. విత్ మీకు నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మీ ఫ్రెండ్స్కి ఒకరికైనా మొబైల్ పోయిన వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. బాయ్ బాయ్.